మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. 4 నెలల్లోనే ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. ఎందుకు ఆ మాట వచ్చింది? ఆ రోజు కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ వచ్చింది, కానీ ఇలా రైతులకు 14-15 గంటలకే తగ్గిపోయింది. దవాఖానలు పోతే కేసీఆర్ ఉండగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు, మందులు ఇచ్చిండ్రు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు మాయమైంది, దవాఖానలల్లో గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది. మన కేసీఆర్ ఉండగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచినీళ్లు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల. కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు. అప్పుడేమో 4000 పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఏమైనా గ్యారంటీలు అంటే మొన్ననే కదా ఇప్పుడు మేము వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అప్పుడు బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిండ్రు, చేతులల్లో మొక్కిండ్రు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. చట్ట భద్రత తెస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు. ఏమైందయ్యా 6 గ్యారంటీలంటే? అప్పుడు చేతులు మొక్కిండ్రు, ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మాటలు చెప్పినారు, కానీ ఈరోజు ఏ గ్యారంటీలైతే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్యారంటీలే మీకు గడ్డపారలై మీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాయి. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. బిడ్డ, ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? ఏం చెప్పిండ్రు ఆ రోజు? మీరు చూస్తారా, ఒకసారి టీవీ లేపియమంటారా, యాద్ చేయాలి నా పాతయ్యి. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు. బాబు ఒకసారి చూపియ్యాది కూడా మా జనాలకు. రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడబోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడబోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. అయినా రుణమాఫీ ఎవరికన్నా? ఏం చెప్పిండు 9 తారీఖు నాడు కురిసిల కూసోగానే రుణమాఫీ చేస్తా అన్నాడు, మొదటి సంతకం పెడతా అన్నాడు. వచ్చినయా రుణమాఫీ ఎవరికన్నా? నేను అందుకే మీకు చెప్తున్నా, రుణమాఫీ అయిన వాళ్ళు, 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది, కానోళ్ళంతా కారు గుర్తుకు కేసీఆర్ కు ఓటేయండి. ఇప్పుడు వడ్లు వచ్చినాయి, యాసంగి వడ్లు వచ్చినాయి ఊళ్ళలో. మరి వడ్లకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 500 బోనస్ ఇస్తా అన్నాడు, మక్కలకు బోనస్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు బోనస్ ఇస్తాడా, బొంద పెట్టమంటాడా? ఇవాళ మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది. ఇంకా బోనస్ కూడా చూపిపోయి ఒకసారి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత 2500కు కింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు ఏమైనా వడ్లు కొనాలనా వద్దా? అయినా 2500కు వడ్లు కొనాలనా వద్దా? కొనకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? బొంద పెట్టడానికి తయారున్నారా మీరంతా? 2500కు వడ్లు కొంటా అని మాటిచ్చిండు, ఓట్లు వేసుకున్నాడు. ఓడదాటినాక ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అయిన కథ. మరి ఇప్పుడు 2500కు వడ్లు కొనమంటే ఇప్పుడు ఏమంటుండు? ఇప్పుడు 1800, 1900కే పోతున్నాయి. 2203 రూపాయలు వడ్లకు మద్దతు ధర, దానికి 500 కలిపి బోనస్ ఇవ్వాలా వద్దా? మరి ఇవ్వకపోతే ఏం చేద్దాం? ఏం చేద్దాం? జర బొంద వేద మనులు శైలావటరు చూస్తాయిగా, కాంగ్రెస్ పార్టీకి బొంద వేద మనులు శైలావటరు చూస్తా. జర మా టీవీలో ఫోటో తీరే మా వాళ్ళను మంచిగా తీరి. 2500 ఇవ్వకపోతే బొంద పెడతామంటారు మా వాళ్ళంతా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రైతు బంధు ఏమన్నాడే, ఇప్పుడు వస్తే 10,000,
మేమొస్తే 15,000 ఇస్తా అన్నాడు. ఊరిచ్చిండు 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. ఎట్లయిపోయిందంటే ఆ పడే 10,000 కూడా చక్కగా వాళ్ళే, అవి కూడా 7 దాకా రాలే. రైతు బంధు చూపి పోయించారా మా వాళ్ళకు ఏమన్నాడు? వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. వచ్చినాయే 15,000 ఎవరికన్నా? వచ్చినాయే రాలేదా? వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ మాట మా సునీతమ్మ ఉన్నది ఇక్కడ, మా ఎమ్మెల్యేలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు, చింత ప్రభాకర్ అన్న ఉన్నాడు, మాణిక్రావు అన్న ఉన్నాడు. మరి మేమందరం రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఎగబెట్టినావు గనుక నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా వెంటనే 15,000 రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని గెలిపించాలి. గాలి అనిల్ కుమార్ ను మీరు గెలిపించి మాకు శక్తిని ఇవ్వండి. రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం.